సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్ట్రక్చర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పాటలు భజన ఎంత అద్భుతం. సాయి రహం నగర కరుణా భక్తుం కా పాలన కరుణా, సాయి రహం నగర కరుణా భక్తుం కా పాలన కరుణా, జ్ఞానాతి ముని జగత్తు సారా సభి గురు జమానా, జ్ఞానాతి ముని జగత్తు సారా సభి గురు జమానా, సాయి రహం నగర కరుణా కాకడహారతిలో అంతవరకు ప్రశాంతంగా సాగుతుంది. ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఉండవు కాకడహారతిలో. ఎప్పుడైతే సాయి రహం నజర్ కరుణ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి చాలా ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది. ఎందుకంటే ఎంతో డీప్ మీనింగ్ ఉంది ఇక్కడ. సాయి రహం నజర్ కరుణ బచ్చంక పాలన కరుణ అంటే అర్థం ఏమిటి? బాబా రహం దయ చూపించు మా మీద, ఓ బాబా కరుణ చూపించు మా మీద, దయ చూపించు దేవా. కారణం మేము పిల్లలం, బచ్చంగా పాలన కరుణ నీ బిడ్డలం కాబట్టి మమ్మల్ని కాపాడు, రక్షించు, పాలించు, పెంచు, కంటికి రెప్పలాగా కాపాడు. పిల్లలం కదా, ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే రహం రహం బాబా రహం అంటూ ఏమంటున్నాం ఇక్కడ. జానాతుమునే జగత్ పసారా సభి జూటు జమానా, జానాతుమునే జగత్ పసారా సభి జూటు జమానా. నీకు తెలుసా జగత్ అంతా అసత్యమని, మొత్తం అసత్యమే. సభి జూటు జమానా అంటే మాకు తెలియదు, మాకెట్లా తెలుస్తుందా పిల్లలంగా? నువ్వు పెద్దోడు అయ్యా, చూడండి ఎలా పడుతున్నావు ఇక్కడ. అందుకోసం బాబా రెహం నజర్ కరుణ దయ చూపించి బాబా. ఏదో బాబా పిచ్చోళ్ళం మేము, వీసాయము పెళ్లి చేయి, ఇల్లు కట్టి బాబా, మా ఇల్లు మధ్యలో ఉంది బాబా, టైల్స్ వేయాలి బాబా, తాడిపత్రి నుంచి చెప్పి బాబా, ఇట్లా అడుగుతాం బాబా మేము పిల్లలంగా. అవి పట్టించుకోక యో చూసారా ఎలా అడుగుతున్నావు అని అంటూ రెహం చూపించమంటున్నాం. దయ చూపించు దయ చూపించు అంటూ ఏమంటున్నాం? మై అందాహు బంద ఆపుక ముజిసే ప్రభు దిక్కులానా, మై అందాహు బంద ఆపుక. బుద్ధివాడినయ్యా నేను, అంధుడను నేను. అంధత్వం అంటే ఏమిటండి? ఇది ఇది కాదండి చూపు. అజ్ఞానం అనే అంధకారంలో ఉన్నాం, జ్ఞానం లేదు మాలో. కాబట్టి ఉచ్చ నిత్యాలకు తేడా తెలియటంలా, సత్య అసత్యకి తేడా తెలియటంలా, మాయకు నీకు తేడా తెలియటంలా. కొన్ని సందర్భాల్లో మాయే నువ్వు అనుకుంటుంది, భ్రమలో పడిపోతున్నాం బాబా చూడు బాబా, అంతే కదా. కొన్ని సందర్భాల్లో మాయను బాబా అనుకుంటున్నాం. ఎలా అంటారా? మనం చెప్పుకున్నాం కదా నిన్నే, సిరిడికి వెళ్ళాం, కాకరహాతికి వెళ్ళాలి, 8 లేచేమంటున్నాం, బాబా దయతో హాయిగా నిద్రపోయా అంటున్నాం. అంటే మాయకు బాబాకు తేడా తెలియటండి అక్కడ. అక్కడ మాయ కమ్మింది వాస్తవానికి, బాబా కాదు. కాబట్టి దానికి తేడా మనకు తెలియటం లేదయా. మేమంటే గుడ్డు వెళ్ళాం కదా, అజ్ఞానంలో ఉన్నాం కదా. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.